హీరో కార్తీక్ కమెంట్స్ చేశారు, మంచి కథ దొరికితే తెలుగు చిత్రంలో ఖచ్చితంగా నటిస్తాను. ఈ చిత్రం విశ్వనాథ్ గారు నిర్మించిన చిత్రాలతో పోల్చుకోవచ్చు. బావా బావ మరుదల సాన్నిహిత్యాన్ని ఈ చిత్రం ద్వారా చూపించాం. కాకి 2, సర్దార్ 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. యుగానికి ఒకడు పార్ట్ 2 దర్శకుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేస్తాను. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశాము. గుంటూరు, విజయవాడ, అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊర్లు అన్నీ ఈ చిత్రంలో చూపించాం. దీని ముందు 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఐ ఇంప్రూవ్ ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, కాబట్టి ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు, డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ఆ కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్. చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికి. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యుఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది, అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ కూడా, మీ ఫీడ్బ్యాక్కి, మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఈ కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది మామూలు సినిమా కాదు, ఇట్స్ వాట్ విల్ వర్క్, ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అయినా కూడా మామూలు విషయం లేదు. అది కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ కథకి ఏం కావాలో, మా డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలి కదా. సో అది 2D ఉంటే బాగుంటుందని నాకు నమ్మకం. అది తగ్గట్టు ఐ థింక్ ది ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 70 డేస్ నైట్లో మాత్రమే షూటింగ్ చేస్తాము. ద ప్రొడక్షన్ టీమ్ కానీ, కోప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు కానీ, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేమ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ముఖ్యంగా ఇలాంటి సినిమాకి కొంచెం ఎక్కువ కావాలి, బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గుడ్ సినిమా ఈ సినిమా చేయడం కష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ మా ప్రొడ్యూసర్ 2D వచ్చింది. అదే నేను ఆలోచించింది కే విశ్వనాథ్ గారు, పెద్దవంశి గారు, బాలచంద్ర గారు, బాలమహేంద్ర గారు, కమలాసన్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనకు చూపించే సినిమాలు, సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా, అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి. సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ యునో హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా, డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు, ఫాసిల్ గారు, దే పుట్ వన్ సీడ్ ఇన్ ఆర్ మైండ్ అండ్ దట్ ఈస్ గివింగ్ ఆర్ స్ట్రెంగ్త్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో కార్తీ గారు అరవింద్ స్వామి గారితో చేశారు, ఇక్కడ అరవింద్ స్వామి గారితో చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ అతన్ని బావా 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 అంటూనే ఉంటారు. సో ఇక్కడ జనరేషన్ బాగా కనెక్ట్ అయిపోయారు బావా వర్డ్కి అనేది. సో ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను సెట్లో ఆయన్ని సార్నే పిలుస్తున్నాను. ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయన్ని బావా అని పిలిస్తే బెటర్గా అనిపిస్తున్నాను. సార్ దీంట్లో వీఆర్ వెరీ క్లోజ్ అండి. ఐ థింక్ వీ బోత్ కనెక్టెడ్ సో వెల్. ఐ ఫినిష్ ది ఆన్సర్ బికాస్ మొత్తం నైట్లో జరుగుతుంది, ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో ప్రతిరోజు ఈ సినిమా గురించి మాట్లాడడం, ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం, ఐ థింక్ వీ ఎంజాయిడ్ అ లాట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వీ బోత్ వేర్ ఇన్ సింక్. వీ బోత్ న్యూ దిస్ ఇస్ స్పెషల్ ఫిల్మ్, దిస్ ఇస్ రేర్ అండ్ యూ వోంట్ గెట్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ అని వీ ఆల్ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ స్పెషల్. అందుకే ఈ సినిమాలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ చేశారు. ఐ సెడ్ నో వన్ సీన్ ఇట్స్ ఓకే ఐ వాంట్ టు డూ అని దే ఆల్ డిడ్ ఇట్. సో దట్స్ ఆల్సో రెస్పెక్ట్ టు ద రైటర్, బట్ ఐ థింక్ దే ఆల్ కేమ్ అండ్ డిడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్. కరెక్ట్. మా ఇద్దరు సేమ్ ఏజ్,
సిస్టర్ హస్బెండ్ అండ్ వి బోత్ ఆర్ ద సేమ్ ఏజ్, సో అది వేరేలాగా వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ రిలేషన్షిప్ కదా, ఇది కొంచెం డిస్టెంట్ కజిన్ చెప్పవచ్చు. సో దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ అతని మీద నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. అతనికి అది తెలీదు, దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ ఇట్ మోర్ స్పెషల్ హియర్. ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించున్నాడు అని బాబాకు తెలీదు. సో ఐ థింక్ దట్ ఈస్ ద వెరీ వెరీ స్పెషల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ మూవీ. సార్ సుందరం, సత్యం సుందరంలో ఆలుగడ్డ, బంగాళదుంప, మీరు లాస్ట్లో బంగాళదుంప ఇప్పుడు వరకు ఎవరు ఆ మాట చెప్పలేదు, మీరు చెప్పారు. అది ఏమో నా నేమ్గా మారుతుందో ఏమో నాకు భయం. సార్ బంగాళదుంప పార్ట్ టూ ఏమైనా ఉందా డైరెక్టర్ గారు? సత్యం సుందరంలో బంగాళదుంప పార్ట్ టూ ఏమైనా ఉందా? ఐ డోంట్ నో, ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే సినిమాలో మ్యాక్సిమం గంటన్నర వరకు అరవింద్ స్వామి గారు కార్తీక్ గారే కనబడతారు, మిగతా అంతా ఫ్యామిలీ ఇలా తీయడం వల్ల ఆడియన్స్కి వెళ్తుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఐ ఆల్వేస్ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద యునో ద వే ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డౌట్ because if you can engage, if it can engage me, it can engage the audience. So chaala gap tarvata 96 tarvata movie tarvata chaala gap tarvata satyam sundaram teesaru. So inta gap teeskoni karthi garu tho movie cheyalani enduku anpinchindi? See, I had no other option. If karthi sir didn't agree to this script, then I would have gone for some other script. I wouldn't have done this. So I didn't have any option for Karthi sir and Arvind sir. It was fixed. Okay, so initially it was written as a novel. So at that time I didn't have any plans to make this as a movie. I was planning to publish the novel. But once when I decided that I'm going to make it as a movie, then I decided. And the main reason is that character has to be innocent. Not, it shouldn't perform like an innocent. Deep inside it has to be innocent. And he's a master of performing as an innocent, performing innocent characters. Actually, ఎందుకంటే శివా గారి గురించే స్టోరీస్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఈ సత్యం సుందరం కూడా శివా గారిని ఊహించుకొని రాశారా? ఆయన ఉంటే క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని లేకపోతే? యుగానికి ఒకడు పార్ట్ టూ కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు, ముందా పార్ట్ టూ అనేది డైరెక్టర్ గారు అడగండి, సినిమా గారు అడగండి. మహేష్ బాబుతో నాకు తెలియదు అండి, మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేస్తాను. నా క్లాస్మేటే, నా స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు సేమ్ క్లాస్ తెలిసింది. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అండి, నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. కార్తీక్ గారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఈ సినిమాలో? ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు? ఎక్కడైనా టఫ్ అనిపించిందా డైరెక్షన్ కానీ? మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంతమందితో చేస్తున్నాను అని ఉంటుంది కదా, సో ఈ స్టోరీ అనేది కొత్తది, ఇంతవరకు తీయలేదు మీరు. సో నాకేంటంటే సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం కూడా ఆ సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది డైరెక్టర్ గారు, మీకు ఏమైనా టఫ్ అనిపించిందా అరవింద్ గారితో కానీ కార్తీక్ గారితోనో చేయించడం? మనం ఏదో టార్చర్ చేసామని అడుగుతున్నారు అండి, కాంట్రవర్షియల్ క్వశ్చన్. నేను కానీ అరుణ్ స్వామి గారు ఏదైనా టార్చర్ చేసామా, మాస్ సీన్స్ అడిగామా, ఫైట్స్ అడిగామా, కదా పంచ్ డైలాగ్స్ అడిగామని అడుగుతున్నారు. వీళ్ళతో సాంగ్స్ కూడా పాడించడం జరిగింది. సో ఐ మీన్ ఐ టార్చర్డ్ దెమ్ బికాస్ ద హోల్ మూవీ ఇస్ నైట్ షూట్, సో దే ఐ మీన్ దే హ్యాడ్ టు గో త్రూ స్లీప్లెస్ నైట్స్, దే డిడ్ టార్చర్ మీ. కార్తీక్ గారు మీరు మంచి సింగర్ అని మాకు తెలుసు, సో ఈ మూవీలో కూడా చిన్న చిన్న సాంగ్స్ అక్కడక్కడ మాకు వినిపించారు మీ వాయిస్తో. ఇక్కడ ఏమన్నా మాకు చిన్న లైన్ ఏమన్నా వినిపిస్తే మేము వింటాం. చాలా కష్టపడ్డాం మీరు సింగింగ్ లో చాలా కష్టమని మేము అనుకోవట్లేదు, సో మా కోసం ఒక్క లైన్ ఏదైనా. తెలుగు అంటే కొంచెం కష్టం అండి, అదే ప్రాబ్లం. తెలుగులోని మీ వాయిస్ బాగుంటుంది కదా, లిరిక్స్ ఉంటేనే ఏదైనా. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? శ్రీదివ్య అండి హీరోయిన్.
శ్రీదేవి అందరూ అడుగుతుంది ఏ అమ్మాయి మూవీ చేయలేదు ఏ రాలేదని చెప్పారు. ఐ థింక్ షీ సెడ్ మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పింది. ఇది కథ వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ గారు అడిగారు, ఫస్ట్ వేరే క్యారెక్టర్గా అడిగారు, ఆ క్యారెక్టర్ అప్పుడు డేట్స్ లేదని చెప్పింది. తర్వాత హీరోయిన్ క్యారెక్టర్గా అడిగేటప్పుడు షీ సెడ్ ఇట్ స్మాల్ క్యారెక్టరే బట్ ఐ వాంట్ టు డూ ఇట్ అని చేసింది. బికాస్ ఆ క్యారెక్టర్ మాట్లాడే ఆల్మోస్ట్ 2-3 డైలాగ్స్ ఈ క్లాప్స్ థియేటర్ శ్రీదేవి గారు చెప్పింది డైలాగ్స్కి 2-3 డైలాగ్స్ సూపర్ క్లాప్స్ వచ్చింది. బికాస్ సచ్ అన్ అండర్స్టాండింగ్ ఒక వైఫ్, యూనో వన్ మ్యాన్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు కమప్ అంటే అతన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అతనికి స్పేస్ ఇవ్వడం, అతని మీద అంత ప్రేమ చూపించడం అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్. దిస్ మ్యాన్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్, షీఈస్ ఎడ్యుకేటెడ్, ఆయన కూడా ఆయన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అది చాలా బ్యూటిఫుల్గా చేసింది. షీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. శ్రీదివ్య, ఓకే వైఫ్ గురించి వచ్చింది కాబట్టి మీ లైఫ్లో మీ వైఫ్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు ఇంత అర్థం చేసి? సపోర్ట్ లేదంటే నేను బయటకు రావడం కష్టం అండి. 2 పిల్లలు ఉన్నారు, 24/7 తనే చూసుకుంటుంది. సో ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ ప్రొఫెషన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనకు అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే సార్, తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు రాబోతుంది? స్ట్రైట్ ఫిల్మ్ విల్ డూ అండి. ఐఎమ్ కాన్స్టెంట్లీ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. ఓకే, సో వి ఆర్ ఆల్సో వెయిటింగ్. ప్రశాంత్ వర్మ ఒక స్క్రిప్ట్ చెప్పాడు, నచ్చింది. సారీ, అదే నేను ప్లాన్ చేయడం కష్టం అండి. నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, వీళ్ళిద్దరూ తీసుకొస్తే నేను చేస్తాను. ఈ మూవీ గురించి ట్వీట్ చేయడం జరిగింది మార్నింగ్. సో చాలా బాగుంది, అవును ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ 2 డేస్ ముందే నాగార్జున గారు నాకు కాల్ చేశారు, కార్తి అవుట్ సైడ్ నుంచి న్యూస్ వస్తుంది, రిలీజ్ ముందే సినిమా బాగుందని చెప్పారు, ఐ వాంట్ టు వాచ్ అని చెప్పారు. సో నేను రాత్రి చూసి మార్నింగ్ ట్వీట్ కూడా పెట్టారు. సో హ్యాపీ. అతను ఫస్ట్ చెప్పేది ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ కార్తి అంటున్నారు, నేను లవ్ యూ సార్ అన్నాను. బికాస్ అంత అన్కండిషనల్ లవ్ అనేది కదా, దట్స్ వాట్ దిస్ సత్యం సుందరం కూడా. సో ఐ థింక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండడం, ఐ థింక్ ఐ ఫీల్ బ్లెస్డ్ అలాంటి రిలేషన్షిప్స్ ఉంది కదా. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సింపుల్ సార్, ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్, ఫస్ట్ నేను తమిళలోనే చూశాను, చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది, సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి, అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది, సో అదొక ఇవన్నింటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి, అక్కడ రైల్వే స్టేషన్ అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి, సో అక్కడ ఆ శివుడు గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో, సో కార్తీ గారికి కూడా ఇష్టం, సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడి సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తాను, సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా, సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక. సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అది రాశాను, అది చేశాను. థ్యాంక్ యూ అండి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈవేడా, రాలేలి పూల రాగాలతో పూసేలి పూల గంధాలతో మంచు తాకికోయిలే మౌనమాయిన వేడలే ఆమని పాడవే హాయిగా. ఇండస్ట్రీకి మరో కొత్త సింగర్ వచ్చేసారు, తెలుగు ఎస్టీపీ గారు ఫ్యాన్ అండి. ఎస్టీపీ గారు ఫ్యాన్ సింగర్ అని నాకు తెలుసు సార్, కానీ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి? సో నెక్స్ట్ వావాత్యాలను ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మొత్తం థియేటర్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి,
బికాస్ మామూలుగా ఇలాంటి సినిమా చూసారా చూస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది, బట్ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు తప్పకుండా ఇది తెలుగు ప్రేక్ష చూస్తారని. సో వాళ్ళందరికీ థ్యాంక్స్, నా ధన్యవాదాలు, థ్యాంక్ యూ.